ఈ పిల్ల నిజంగా మెల్లగానే సినిమా ఇండస్ట్రీకి వచ్చింది కానీ చాలా చక్కటి పేరు సంపాదించుకుంది అందరి హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుందని చెప్పొచ్చు సాయి పల్లవి అయితే సాయి పల్లవికి ఈ ఫిదా సినిమాలో యాక్ట్ చేసినందుకు ఎంత రెమినేషన్ ఇచ్చారు ఈ డౌట్ చాలా మందికి వచ్చే ఉండొచ్చు అయితే అందరూ అగ్ర హీరోయిన్ల లాగా తిను ఎక్కువగా ఏం తీసుకోలేదట ఆ సంగతి ఏంటో ఇవాళ మన ఈ వీడియోలో తెలుసుకుందాం ఫిదా తర్వాత సాయిపల్లవికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది మిగతా హీరోయిన్లు ఆమెను చూసి భయపడే పరిస్థితి మలయాళం ప్రేమం సినిమాతో మంచి క్రేజ్ పొందిన సాయి పల్లవి ఆ సినిమాతో సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది ఆ సినిమా ఇమేజ్ తో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా అంటూ ప్రేక్షకులని తన మాయలో పడేసింది సాయి పల్లవి వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఫిదా సక్సెస్ లో ప్రధాన కారణమైన సాయి పల్లవి తనకు కోటి రూపాయల పారితోషకం ఇచ్చినా సరే నచ్చని పాత్రలో చేయనని అంటున్నది అయితే చిన్న విషయం కాదు హీరోలు రాజ్యమేలుతున్న ఈ ఇండస్ట్రీలో ఒక సినిమాను హీరోయిన్ సింగిల్ హ్యాండ్ గా తన భుజాలపైన మోయడం అనేది చిన్న విషయం కాదు కానీ సాయి పల్లవి అది చేసి చూపించింది అదే ఫిదా రూపంలో ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఈ చిత్రం ఈ రోజు ఇంత పెద్ద విజయం సాధించిందంటే కారణం సాయి పల్లవి అనడంలో ఆశ్చర్యమే లేదు ఫుల్ క్రేజ్ పెరిగిపోయింది సాయి పల్లవికి శేఖర్ కమ్ముల కూడా తన సినిమాకు గుండె సాయి పల్లవి అయితే బాడీ వరుణ్ తేజ్ అన్నాడు ఈ ఒక్క మాట చాలు సినిమాకు పల్లవి చేసిన కృషి ఏంటో చెప్పడానికి ఇక ఇప్పుడు ఈమెకు ఫుల్ క్రేజ్ పెరిగిపోయింది ఇలాంటి సమయంలోనే మిగతా హీరోయిన్లు తమ పారితోషికాన్ని విపరీతంగా పెంచేసి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా వ్యవహరిస్తుంటారు ఇక ఇరవై ఐదు లక్షలేనట మన సాయి పల్లవి తీసుకుంది కానీ సాయి పల్లవి మాత్రం తన రెమ్యునరేషన్ అందరికీ అందుబాటులో ఉండే విధంగానే చూసుకుంటోంది ఈ సినిమా ముందు ఆమె డిమాండ్ ఇరవై ఐదు లక్షలేనట ఈ సినిమాకి కూడా ఆమె ఛార్జ్ చేసింది అంతే అమౌంట్ ఈ సినిమా తర్వాత డెబ్బై లక్షలు అడుగుతోంది ఇక కేవలం డబ్బు కోసమే సినిమా సినిమాకు రెమ్యునరేషన్ పెంచేసే భామలున్న ఈ రోజుల్లో పల్లవి రెమ్యునరేషన్ తక్కువగా ఉండటం ఆమె ఉంటే సినిమా హిట్ అన్న టాక్ రావటం ఇన్ని కారణాలతో టాలీవుడ్ లో చిన్న పెద్ద దర్శక నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నారట ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోకుండా సాయి పల్లవి ఆచితూచి వ్యవహరిస్తోందని ఓ విధంగా చెప్పాలంటే సినిమా లెక్కలపై తెలివి లేకుండా వ్యవహరిస్తోందని కొందరు అంటున్నారు టాలెంట్ ఉంటే ఆటోమేటిక్ గా డిమాండ్ పెరుగుతుంది సో విషింగ్ సాయి పల్లవి